చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అంటూ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారంటే బాబు తప్పు చేసినట్లు ఆ పార్టీ నేతలే నమ్ముతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆదివారం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ నారావారి రాజ్యాంగం రాష్ట్రంలో అమలు చేయాలని టీడీపీ నాయకులు తెగ ఆరాటపడుతున్నారని కాని దేశంలో ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగమే అమలవుతుందని దోషి అయినా దొంగ అయినా చంద్రబాబు నాయుడిని నిర్దోషిగా చూపాలనే టీడీపీ నాయకుల ప్రయత్నం ఫలించదన్నారు. చట్ట ప్రకారమే చంద్రబాబు అరెస్టు జరిగిందంటూ కాకాని పలు హాట్ కామెంట్స్ చేశారు. రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడడం, ప్రజాధనాన్ని దోచుకోవడం వీటన్నిటినీ సాక్ష్యాధారాలతో సిఐడి చంద్రబాబుని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచడం, కోర్టు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించడం మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు గత కొద్ది రోజులుగా ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు అంటే సిఐడిని నిందించడం, ప్రభుత్వాన్ని నిందించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చివరికి వాదించినటువంటి న్యాయవాదుల్ని తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులను కూడా విడిచిపెట్టకుండా నానా రకాలుగా ఈరోజు వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి డిబేట్లు పెట్టి కొన్ని ఛానళ్ళలో బండబూతులు తిట్టించడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి చర్య. అనేక సంవత్సరాలు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజ్యాంగేతర శక్తిలాగా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థలని అపహాస్యం చేసేటువంటి విధంగా ప్రవర్తించడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి చర్యగా భావించాల్సినటువంటి అవసరం. అయితే ఈరోజు విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్ల కేసులో ముద్దాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఓటు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పరారయ్యాడు, పలాయనం చిత్తగించాడు, అక్కడ ఉంటే అరెస్ట్ తప్పదని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో నేను నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానని చెప్పి వీరుడిలాగా సూర్యుడిలాగా అనేక రకాలైనటువంటి బీరాలు పలికి తీరా చూస్తే ఆంధ్ర నవ్యాంధ్ర పక్కన పెడితే అప్పులు ఆంధ్రప్రదేశ్గా 410,000 కోట్లకి ఆంధ్ర రాష్ట్రం యొక్క అప్పుని చేర్చడం జరిగింది. అయితే ఈరోజు చూడాల్సింది అనుభవజ్ఞుడు పరిపాలనా దక్షుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబుకి చంద్రబాబు పరిపాలన చూసి మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే వీధుల్లోకి రావడం కానీ నిరసనలకు పాల్గొనడం కానీ దాదాపుగా శూన్యమనే చెప్పాలి. అటువంటిది పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదో ధర్నా చేశారు, నిరసన ప్రదర్శన చేశారు అని చెప్పనని కొన్ని పత్రికల్లో ఛానల్లో అదే పనిగా వాటి గురించి ఈరోజు ప్రసారం చేసేటువంటి పరిస్థితి. మేము అడిగేది చంద్రబాబు నాయుడు పారిపోయి వచ్చినటువంటి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడికి పరపతుందా, చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకు పరపతుందా, అది తెలుగుదేశం శ్రేణులు చెప్పాలి. మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే చంద్రబాబు పరిపాలించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చంద్రబాబుకి పరపతి లేదు, చంద్రబాబు పారిపోయి వచ్చినటువంటి వాడు దొంగలాగా పారిపోయి వచ్చినటువంటి తెలంగాణలో చంద్రబాబు నాయుడికి పరపతుంది అనేటువంటిది మీరు చెప్పదలుచుకున్నారు. అందుకని అమెరికాలో జరిగింది, ఆఫ్రికాలో జరిగింది కాదు, చంద్రబాబుకి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దోచుకున్నాడు అనేటువంటిది ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఈరోజు నిరసనలో పాల్గొనడం లేదు, చంద్రబాబు నాయుడు గురించి పట్టించుకోవడం లేదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేటువంటి విషయాన్ని సీరియస్గా పరిగణించడం లేదు. చివరికి తెలుగుదేశం శ్రేణులు కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ధర్నాలు, నిరసనలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిస్తే ఆ పిలుపుకి తెలుగుదేశం శ్రేణులు కూడా స్పందించడం లేదు అంటేనే చంద్రబాబు నాయుడు పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పాపం కొడుకు ఆయన ఢిల్లీ యాత్రకు పోయాడు, చాలామంది చెప్పారు అక్కడికి వెళ్ళి
ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలడు, తెలుగు మాట్లాడలేడు. కాబట్టి జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఛానళ్ళకి ఆయన పాప ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అనేటువంటిది వివరించడానికి వెళ్ళారు అని చెప్పి చెప్పారు. సరే, మేము అనుకున్నాం తెలుగే సరిగ్గా మాట్లాడినటువంటి వాడు ఆడకపోయి ఏం చేస్తాడని అందరూ అనుకున్నట్టుగానే ఆయన చెప్పినటువంటి కార్యక్రమం ఏమో ఆయన జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి చర్చా వేదికలు తయారు చేస్తారు, అనేక రకాలైనటువంటి నేషనల్ మీడియాతో ఆయన ఇంటర్వ్యూలు గందరగోళం అనుకున్నారు. పాపం అందరూ చాలామంది చెప్పారు, అసలు ఆయన విమానాశ్రయంలో దిగంగానే అక్కడికే దాదాపుగా ఛానళ్ళన్నీ చుట్టుముడతాయి, పాపం అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాలా, ఎవరికేం మాట్లాడాలనేటువంటి అన్ని బ్రీఫింగ్ ఇచ్చి పంపిస్తే ఆడ ముఖం చూసినటువంటి వాళ్ళు లేరు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు, పాపం అరాకరాబైనా కూడా ఆ పిల్లవాడు ఇక్కడ తెలుగులో మాట్లాడినట్టు ఇంగ్లీష్లో మాట్లాడాడు, ఏమీ చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆయన ఢిల్లీ యాత్ర ఏంటంటే ఎవరు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని బయటికి తీసుకురావాలా, దానికి సంబంధించి ఏ అడ్వకేట్లు ఉన్నారు, అదేవిధంగా గడప గడపకి వెళ్ళి ఈ విధంగా మీరు అందరూ కలిసి మద్దతు తెచ్చి రాజకీయ నాయకులందరూ మా నాయన్ని బయట వేయండి అని చెప్పి కోరడానికి ఈరోజు వెళ్ళాడనేటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఎప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసమో రాష్ట్రానికి నిధులు తేవడానికో రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావండి అని చెప్పి కోరడానికో ఢిల్లీకి పోయినప్పుడల్లా రకరకాలైనటువంటివన్నీ ఆపాదించేటువంటి తెలుగుదేశం నాయకులు, ఈరోజు చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఉండేటువంటి లోకేష్ నేరుగా మా అబ్బను వదిలిపెట్టండి అని చెప్పి కోరడానికి ఢిల్లీ యాత్ర చేపట్టాడనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఆయనకున్నటువంటి అజెండా అడ్వకేట్లను కలవడం, నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏదో ఒక విధంగా మా నాయన్ని బయటకు తీసుకురండి ఈ కేసులో నుంచి అని చెప్పి జైల్లో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కోరడం అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి అజెండా అనేటువంటిది అర్థమైపోయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మాట్లాడారు, లోకేష్ భార్య మాట్లాడింది మా ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారేమో. అంటే ఈ అరెస్టు గుబులు ఎందుకు ప్రారంభమైందంటే జరిగినటువంటి వాస్తవం కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి, మన కుటుంబ సభ్యులందరూ కూడా వీళ్ళు దోచుకున్నారు వాస్తవం కాబట్టి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇది మన మెడకి చుట్టుకుంటుంది, జరిగినటువంటి దాన్ని ఈరోజు సిఐడి విచారణలో బయటపడుతున్నాయి కాబట్టి ఈ విచారణలో బయటపడుతున్నాయి కాబట్టి ముందస్తుగానే చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పడం, అదేవిధంగా ఈరోజు మా లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన భార్య స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే అరెస్టు గుబులు ఎందుకు వచ్చాయంటే జరిగినటువంటి వాస్తవాలు కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి, మీరు బ్రీఫ్ కేసులు తీసుకొచ్చినటువంటి విషయం, మీరు లెక్క పెట్టినటువంటి విషయం కుటుంబ సభ్యులు చూశారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఓహో వీళ్ళు తెచ్చినటువంటి డబ్బులు ఇవి కదా, దీని తాలూకు కదా, కాబట్టి ఈరోజు మరలా ఆయనతో పాటు ఈయన కూడా లోపలికి పోతాడేమో అరెస్ట్ చేస్తారనేటువంటి గుబులు ఉంది కాబట్టి దాని గురించి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి రాతలు అంటే రాజమండ్రి జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రాహుల్ అనేటువంటి వ్యక్తి పాపం తన భార్య అస్వస్థతకు గురై ఆయన సెలవు మీద వెళ్తే దాని మీద ఎన్ని కథనాలు వండి వడ్డించారు, ఎన్ని ఛానళ్ళలో ఏ విధంగా చూపించారు, ఏమి జరుగుతుంది అక్కడ అనేటువంటి అనుమానాన్ని రేకెత్తించి ప్రజల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. తీరా పాపం ఆ రాహుల్ అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన భార్య చనిపోయింది, అప్పుడు అర్థమైంది ప్రజలకి ఓహో ఈ మీడియా పచ్చ మీడియా యొక్క గబ్బు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ విధంగా రాస్తున్నారు అనేటువంటిది. వాస్తవం ఏమిటంటే భార్య అస్వస్థత ఉండి సెలవు పెడితే దాన్ని కూడా రాజకీయ ప్రయోజనానికి ప్రభుత్వం మీద బురద తల్లడానికి లేనిపోయినటువంటి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు రాసేటువంటి పరిస్థితికి పచ్చ మీడియా దిగజారిపోతే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. ఎందుకంటే ఇది పెద్ద నేరం. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే యువకులకి నిరుద్యోగులకి నైపుణ్యం మీద శిక్షణ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి డబ్బులు కొట్టేసినటువంటి నేపథ్యం, పేరేమో నైపుణ్యం మీద శిక్షణ, ఆ శిక్షణ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈరోజు ఆ పేరు మీద డబ్బులు కొట్టేసి యువతకు మొండి చేయి చూపించినటువంటి ఒక నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడిగా చంద్రబాబు నాయుడు ఈరోజు నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు వాళ్ళ ముందు ఈరోజు దుర్మార్గంగా దొంగలాగా నిలిచిపోయినటువంటి నేపథ్యం. అందుకని చెప్పే ఏ నైపుణ్యం అయితే మీరు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రదర్శించారో అదే నైపుణ్యాన్ని కొనసాగించడానికి రకరకాలైనటువంటివి, అంటే ఒకరోజు మీరు ఈ వార్త ఈ విధంగా చేయండి, ఎక్కడ నిరసన చేయండి, ఇక్కడ నిరసన చేయండి, ఏ విధంగా నిరసన చేయండి అంటే మీరు ఎవరి మీద ఒత్తిడి పెంచుతున్నారు, ఏ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచుతున్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి పెంచి ఈ విధంగా రాష్ట్రంలో అల్లకల్లోలమైపోతుంది, శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి అనేటువంటి సృష్టించి బెయిల్ సంపాదించాలనేటువంటి దానికి ఇంత నీచానికి ఒడిగట్టడం అనేటువంటిది ఎక్కడ కూడా ఈరోజు మనం హర్షించేటువంటి విషయం కాదు. కాబట్టి
చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అనేక కుంభకోణాల్లో దోషి, అనేక రకాలైనటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి వాడు, అన్ని రకాల అవినీతికి పాల్పడ్డటువంటి వాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి వాడు, మీ అబ్బా కొడుకులు ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొత్తు దోచుకోవడానికే పుట్టారనేటువంటిది ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. కాకపోతే ఇన్ని రోజులు నువ్వు కోర్టుకు వెళ్ళి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకొని మనగలిగావు తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇప్పటికే దాదాపుగా 10-15 సంవత్సరాలు జైలు శిక్ష పూర్తి చేసుకోవాల్సినటువంటి వాడు. నువ్వు చేసినటువంటి వాటి మీద ఎక్కడ విచారణ జరగలే, నువ్వు కోర్టుకు వెళ్ళడం స్టే తెచ్చుకోవడం కాపాడుకున్నావు తప్ప ఎక్కడా కూడా నువ్వు వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్టవు కాబట్టే నువ్వు అనేటువంటి వాడివి ఈరోజు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకొని తప్పించుకున్నావు. ఈరోజు నీ పాపం పండింది. సిఐడి అన్ని ఆధారాలతో ఈరోజు కోర్టు ముందు ఉంచడం జరిగింది. అన్ని ఆధారాలను చూసిన తర్వాత ఈరోజు కోర్టుకు సంబంధించి దానికి స్పష్టమైనటువంటి తీర్పు రావడం జరిగింది. అటువంటి దానిలో మీరు న్యాయమూర్తులు బెదిరించడం, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించేటువంటి శ్రేణులు మాట్లాడుతున్నాం, ఎవరో మాట్లాడడం కాదు. అసలు చంద్రబాబు బయటకు వస్తాడా, బయటకు వచ్చే దానికి అవకాశం ఉందా, ఈ కేసులన్నింటిలో అడ్డంగా దొరికిపోయాడే, చివరికి సోమిరెడ్డి లాంటి వ్యక్తి కూడా బాబు పని అయిపోయింది అని మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే నీతో పాటు ఉన్నటువంటి సోమిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా బాబు పని అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అని అంటేనే నీ వ్యవహారం ఏ విధంగా ఉంది, నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి అపనమ్మకం కలుగుతుంది, కాబట్టి నీ క్యాడర్ ఎందుకు ముందుకు రావడం లేదంటే నువ్వు చేసినటువంటి మాట వాస్తవం అనేటువంటిది నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు అందరూ నీ పని అయిపోయింది అనేటువంటి మాట్లాడడం విశ్లేషణ ప్రారంభమైందంటే దాని అర్థమైందంటే చంద్రబాబు నాయుడు పని నిజంగా అయిపోయింది అనేటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నాడు. కాబట్టి ఈరోజు సోమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా బాబు పని అయిపోయింది, బాబు గారి పని అయిపోయింది, ఇంకా కష్టం అనేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి. బాహటంగానే ఈరోజు ఎక్కడన్నా తెలుగుదేశం శ్రేణుల దగ్గర ఎక్కడన్నా అంతర్గత సమావేశాల్లో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ, బాబు గారి పని అయిపోయింది, ఇంకా బాబు అనేటువంటి వాడు కష్టం, ఇంకెట చేయాలని అర్థం కానిటువంటి పరిస్థితి అని చెప్పి. కాబట్టి మీరు మాట్లాడేటువంటి విషయాలన్నీ ఏ విధంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు తప్పు చేసినా, ప్రజల సొత్తు దోచుకున్నా, చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయినా, చంద్రబాబు నాయుడు మీద ఆధారాలున్నా చంద్రబాబు నాయుడిని విచారించకూడదు, చంద్రబాబు నాయుడికి జైలు శిక్ష వేయకూడదు, చంద్రబాబు నాయుడు జైలుకి పంపించకూడదు. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తే మేమందరం ఎదురు తిరుగుతాం, అందరి మీద మేము మామూలుగా న్యాయమూర్తుల దగ్గర నుంచి వాదించినటువంటి న్యాయవాదుల దగ్గర నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి మేము బండబూతులు తీరుతాం, దూషిస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడతాం అనేటువంటి మాట మాట్లాడడం అంటేనే నారా వారి రాజ్యాంగం ఈరోజు పాపం ఆయన అమల్లో పెట్టాలనేటువంటి ఆలోచన కలలో ఉన్నాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంటుంది తప్ప నారా వారి రాజ్యాంగం అనేటువంటిది ఈ రాష్ట్రంలో అమలు కావడానికి ఎవరు ఇష్టపడరో ఆ అమలు కాయేటువంటి దానికి ఎవరు కూడా ఈరోజు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి రాజ్యాంగానికి విలువ ఇవ్వాలా, రాజ్యాంగ విలువలకు తిరోధి కాలిచ్చి ఈరోజు ఏదో ఒక విధంగా ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే మీరు ఎవరి మీద ఏర్పాటు చేస్తున్నారు, దేనికి ఏర్పాటు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు మీద లేనటువంటి ప్రజల్లో లేనటువంటి సింపతి కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు, ఎందుకు తంటాలు పడుతున్నారు, ఎందుకు పాపం చంద్రబాబు నాయుడిని దోషి అయినటువంటి చంద్రబాబు నాయుడు, దొంగ అయినటువంటి చంద్రబాబు నాయుడిని నిర్దోషిగా చూపించాలనేటువంటి తపన తాపత్రయం మీలో కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మరలా మరలా చెప్తున్నాం. ఇవన్నీ ఏవి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పగలుగుతున్నాడు, ఎవరు ఏ నాయకుడు చెప్పలేనటువంటి మాట. 2024 ఎన్నికల్లో 2019 నుంచి 2024 దాకా మీ కుటుంబాలకి నా పరిపాలనలో మేలు జరిగింది అని మీరు భావిస్తే నాకు ఓటు వేయండి అని అడగగలిగినటువంటి ధీరుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎవరైనా నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి, నేను అధికారంలోకి తీసుకురాను అని అడిగే వాడు లేడు. ఎవరో ఒకరితో పొత్తును పెడదాం, వాళ్ళ భుజాల మీదకి ఊరేగదాం, లేదా మిమ్మల్ని బలి చేద్దాం, కాబట్టి మీరందరూ కలిసి ఏదో ఒక విధంగా సంయమనం పాటించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలా, అధికారంలోకి రావాలా, ప్రజాస్వత్తు దోచుకోవాలా, ప్యాకేజీలు పంచుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. రాష్ట్ర ప్రజలను దోచుకుతున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం నాయకులు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ప్యాకేజీ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టే చంద్రబాబు నాయుడిని గురించి చర్చించడానికి కానీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారనేటువంటి వార్త గురించి ఎవడైనా సరే కరుడు కట్టినటువంటి తెలుగుదేశం వాళ్ళ 4-5 కూడా ఈరోజు మాట్లాడేటువంటి మాట బయట ఈరోజు ఇది వాస్తవమే అయ్యి ఉండవచ్చు. ఆధారాలతో సహా 10 గంటలు వాదించిన తర్వాత రిమాండ్ ఇచ్చారు అంటే ఆ 10 గంటల వాదనలో పసలేదు అంటేనే చంద్రబాబు నాయుడు దోచుకుతున్నాడు అనేటువంటిది అర్థమైపోయింది అనేటువంటిది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. కాబట్టి 600 అయినా 106 అయినా
చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు 2 ఎకరాల పొలం ఉన్నటువంటి వాడు ఇంత స్థాయికి ఎదిగాడు అంటే అవినీతికి పాల్పడ్డాడు, ప్రజల సొత్తు దోచుకున్నాడు, రాష్ట్రం అప్పుల పాలు చేశాడు, రాష్ట్రమేమో పాపం అప్పులు ఊబిలో కోరుకుపోయింది. చంద్రబాబు నాయుడు మాత్రం ఈ దేశంలోనే అతి ధనవంతుడైనటువంటి ఎమ్మెల్యేల్లో ఒకడని చెప్పి టాప్ 10లో ఒకడుగా ఈరోజు అప్పుడు పెట్టేసుకున్నారు. రాజకీయాల్లో రాకముందు ఖర్జూర నాయుడు గారి ఆస్తి అంతా 78కి ముందు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నీ ఆస్తి ఎంత అంటే నువ్వు రాజకీయాల్లో ఏం వ్యాపారాలు చేసి సంపాదిస్తే ఈరోజు ఆ స్థాయికి చేరావు. అడ్డు పెట్టుకొని లాస్ట్కి ప్రజలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమైనటువంటి ఆ విజయ డైరీ లాంటి దాన్ని మూసివేసి ఈరోజు నీ హెరిటేజ్ కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ కూడా హెరిటేజ్లో లాభాలు వచ్చాయనంటే ఏ విధంగా వచ్చాయి? ప్రజల సొత్తు దోచుకొని, ప్రజలకు అన్యాయం చేసి, పాడి రైతులకు అన్యాయం చేసి, పాడి రైతుల పొట్టగొట్టి, ఈరోజు వాళ్ళకి రావాల్సినటువంటి గిట్టుబాటు ధర లేకుండా పాల రేట్లు తగ్గించి అన్ని రకాల అధికారాన్ని ఉపయోగించుకొని నువ్వు ఏ విధంగా ఎన్ని రకాలుగా పిండుకోవాలనో అన్ని రకాలుగా పిండుకొని ఆర్థికంగా ఎక్కడికో ఎదిగినటువంటి నువ్వు ప్రజల సొత్తు దోచుకొని దానికి సంబంధించినటువంటి దానిలో నీకు జైలుకి పంపిస్తే, నువ్వు జైలుకి వెళ్తే దానికి సంబంధించి లేనిపోయినటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు ఏమని చెప్పదలుచుకుంటున్నాడంటే సామాన్యులకు ఒక న్యాయం, దోచుకున్న దాంట్లో నాకు ఒక న్యాయం అని చెప్పి సామాన్యుడు దొంగతనం చేస్తే ఎన్ని శిక్షలు పడతాయో ఆర్థిక ఉగ్రవాదిగా ఈరోజు చంద్రబాబు నాయుడు పేరుగాంచాడు. కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక రకాలైనటువంటి తీర్పుల్లో స్పష్టం చేసింది, దేనైనా ఉగ్రవాదాన్నైనా భరించవచ్చు కానీ ఆర్థికంగా ఎక్కడన్నా అవకతవకలు జరిగితే దాన్ని తీవ్రంగా పరిగణించాలి అని చెప్పి అందులో భాగంగా ఈరోజు దాని మీద విచారణ జరుగుతుంది. ఎవరెవరు దోషులు అందరూ బయటకు వస్తారు, మీరు ముందుగా మాట్లాడేంత మాత్రాన విడిచిపెట్టరు, దోషులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జైలుకు వెళ్తాడు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరికి ఎంతెంత సంబంధం ఉందో, ఎవరికి భాగస్వామ్యం ఉందో ప్రతి ఒక్కరు కూడా జైలుకు వెళ్తారు. కాబట్టి దాని గురించి మీరేదో లేనిపోయినటువంటి రాద్ధాంతాన్ని సృష్టించి పబ్బం గడుపుకోవాలనేటువంటిది దురదృష్టకరమైనటువంటి చర్య. ఈ గత వారం రోజులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దురాగతాలు కానీ, చంద్రబాబు నాయుడు ద్వారా తెలుగుదేశం పార్టీకి చేస్తున్నటువంటి దురాగతాలు కానీ వీటన్నిటిని కూడా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు సహకరించి విచారణకి వాస్తవాలు బయట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాధనంతో కూడుకున్నది, ఏదో ఇతర వ్యక్తుల మధ్య జరిగినటువంటి లావాదేవీలు కాదు, వ్యవస్థల మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేయడం జరిగింది చంద్రబాబు. కాబట్టి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని వ్యవస్థలు కూడా ఈరోజు విచారణలో బయటపడతాయి, దానివల్ల ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేశాడు, ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సొత్తు అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో తేటతలమవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు గందరగోళం సృష్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మానుకుంటే మంచిది అని చెప్పి హేతో చెప్తున్నాను. మా ఆత్మీయునికి అభినందన శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం అనునిత్యం పాటుపడే నాయకుడు, జగనన్న సైనికుడు, మా ఆత్మీయులు శ్రీ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన శుభ సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని, మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు శివప్రసాద్, జేసీఎస్ ముత్తుకూరు మండల కన్వీనర్ తుప్పిలి శ్రీధర్ రెడ్డి, వరకవిపూడి.